టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో అరడజన్ మంది అదృష్టంతో ఫైట్ చేస్తున్నారు. ఆఫర్ల వరద పెరిగినా సక్సెస్ లేక తికమక పడుతూ ఉన్నారు. ట్రిపుల్ ఆర్ ఫేమ్ ఆలియా కూడా ఆ లిస్టులో చేరింది. మహేష్ బాబుని కీర్తి సురేష్ కంగారు పెడుతోంది. రకుల్ అంటేనే టాలీవుడ్ భయపడుతోంది. ఎందుకు? ట్రిపుల్ ఆర్ కి ఎంతగా హైప్ పెరిగినా ఆలియా భట్ పేరు చెప్పగానే ఫిల్మ్ టీమ్ కంగారు పడాల్సి వస్తోంది. జనవరి 7న ట్రిపుల్ ఆర్ రాబోతోంది. అందులో సీత పాత్రలో ఆలియా కనిపించబోతోంది. అంతకు ముందే రిలీజ్ అనుకున్న గంగూభాయి ఖతియావాడి కూడా పోస్ట్ పోన్ అయింది. అయినా రామ్ చరణ్ ఎన్టీఆర్ కి కొత్తగా కంగారు పెరిగిందట. రీజన్ కూడా ఆలియానే. ఆలియా భట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్, తన వల్ల హిందీలో ట్రిపుల్ ఆర్ కి కలిసి రావాలి. కానీ సీన్ వేరేలా ఉంది. కారణం ఆలియా ఫెయిల్యూర్స్ లిస్ట్ ఏనంటున్నారు. ట్రిపుల్ ఆర్ కి ముందు చేసిన సడక్2 కలంక రెండో డిజాస్టర్ అవటం, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో గెస్ట్ గా వస్తే ఆ సినిమా రిజల్ట్ రివర్స్ అయింది. అందుకే బ్యాడ్ లక్ తో ఢీలా పడ్డ ఆలియా ఫేట్ ట్రిపుల్ ఆర్ కి గేట్ క్లోజ్ చేస్తుందా అన్న కామెంట్లు పెరిగాయి. కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ టాప్ హీరోలకి బెస్ట్ ఆప్షన్. అందుకే సర్కార్ వారి పాటలు కూడా తననే తీసుకున్నారు. కానీ తమిళ సూపర్ స్టార్ రజనీకి పెద్దనగా బ్రేక్ పడటంతో టాలీవుడ్ సూపర్ స్టార్ లో కంగారు పెరిగిందంటున్నారు. రజనీకాంత్ కి చెల్లిగా కీర్తి సురేష్ చేసిన పెద్దన మూవీ టాలీవుడ్ లో డిజాస్టర్. తమిళ్లో ఏదో రజనీ క్రేజ్ తో నడుస్తోంది, కానీ అక్కడ టాక్ వీక్ అయింది. అంతకుముందు రంగ్ దే కూడా ఫ్లాప్ అయింది. అందుకే కీర్తి సురేష్ ని బ్యాడ్ లక్ సఖి అనేస్తున్నారు. కీర్తి సురేష్ ప్రజెంట్ సర్కార్ వారి పాటలో మహేష్ సరసన మెరుస్తోంది. చిరంజీవికి చెల్లిగా భోలా శంకర్ సినిమా చేస్తోంది. ఇప్పుడు రెండు సినిమాల టీంలకు కీర్తి సురేష్ ఫ్లాప్ హిస్టరీనే కంగారు పెట్టిస్తోందట. కాజల్ అగర్వాల్ కూడా టాలీవుడ్ టాప్ స్టార్స్ ని కంగారు పెట్టిస్తున్న హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. గత కొంతకాలంగా హిట్లనే చూడని కాజల్ ప్రజెంట్ మ్యారేజ్ తర్వాత కొత్త లైఫ్ తో బిజీ అయింది. కానీ తన గతమే తనకంటే ఈ హీరోయిన్ తో జోడి కట్టిన స్టార్స్ నే భయపెడుతోంది. కాజల్ చేసిన మోసగాళ్ల నుంచి ముంబై సాగా వరకు, కోమలి రణరంగం నుంచి సీత కవచం, ఎమ్మెల్యే వరకు ఒక్క మూవీ హిట్ కాలేదు. చేస్తున్న భారతీయుడు 2 షూటింగ్ దశలో ఆగిపోతే ప్యారిస్ ప్యారిస్ విడుదలకే నోచుకోలేదు. అందుకే ఇంత బ్యాడ్ లక్ ఫేస్ చేస్తున్న తనతో ఆచార్య మూవీ చేసిన చిరు అండ్ టీమ్ ఆ సినిమా రిజల్ట్ విషయంలో సెంటిమెంటల్ గా కంగారు పడాల్సి వస్తోందట.